సంక్రాంతి పండుగ వచ్చి గంగిరద్వాలను చూసాం. ఇప్పుడు హరిదాస గురించి తెలుసుకుందాం. మొదటి హరిదాస నారదుడని అంటూ ఉంటారు. హరిదాస వేషధారణ, చేతిలో చిరుతలు, కాలికి గజ్జెలు, పట్టుదావతి పంచకట్టు, పట్టుకండువ నడుముక కట్టి, మెడలో ఒక పూలహారం ధరించి చక్కగా తిలకం దిద్దుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో పండుగలప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. హిందువుల నమ్మకం ప్రకారం హరిదాస అనగా పరమాత్మతో సమానం. మనుషులిచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవిస్తారు హరిదాస. వీరు నెల రోజుల పాటు వీధి వీధిన హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే దాన ధాన్య వస్తుదానాలను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయపాత్ర వారి సరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు, అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు హరిదాస పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాస రూపం వైకుంఠము నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడని ఒక నమ్మకం. హరిదాస పేద ధనిక వేదం లేకుండా అందరింటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ వాటికి అందరూ అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం కూరగాయలు డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుణ్ణి మర్చిపోయి వద్దని హరిదాస కీర్తనలు పాడతారు. ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటి చెప్పే హరిదాస కీర్తనల్లో రూపంలో ఉంటుంది. హరిదాసు ఇంటి చేతులతో వెళ్ళిపోతే ఇంటికి అదిష్టమని కొంతమంది నమ్మకం. అందుకే గ్రామాల్లో హరిదాస్ వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఇదండి హరిదాసు కథ.